నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం మన్ కీ బాత్ కోసం సోషల్ మీడియాలో నమో యాప్లో నాకు మీ అందరి నుండి చాలా లేఖలు వచ్చాయి చాలా సందేశాలు కూడా వచ్చాయి దీనికోసం నేను మీకు చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను మన్ కీ బాత్ కార్యక్రమంలో మనమందరం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం స్ఫూర్తిదాయక ప్రయత్నాలను ప్రజా ఉద్యమం నుండి వచ్చిన మార్పును ఈ సందర్భంగా చర్చించండి దేశం మొత్తానికి చెప్పండి ఈ ఎపిసోడ్లో మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను దేశంలోని ప్రతి పౌరుని ప్రజా ఉద్యమం గురించి చర్చించాలి అనుకుంటున్నాను ఈ ఉద్యమానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అయితే అంతకు ముందు నేను నేటితరం వారిని ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల యువతను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ ప్రశ్న చాలా తీవ్రమైంది అయితే నా ప్రశ్న గురించి ఆలోచించండి ఒక్కసారి మీ తల్లిదండ్రులు మీ వయసులో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా వారికి జీవించే హక్కు కూడా తీసివేయబడింది ఇదెలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా కానీ నా యువమిత్రులారా ఇది మన దేశంలో ఒకసారి జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ నెలలోనే ఎమర్జెన్సీ విధింపబడింది ఈ కాలంలో దేశ పౌరుల అన్ని హక్కులు తొలగించబడ్డాయి అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం భారతీయులందరికీ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది ఆ హక్కులు కూడా తీసివేయబడ్డాయి ఆ సమయంలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయి దేశ న్యాయస్థానాలు పత్రికా సంస్థలు ప్రతి రాజ్యాంగ సంస్థ అన్నీ నియంత్రించబడ్డాయి ఎలాంటి ఆమోదం లేకుండా ఏదీ ముద్రించబడలేదు పరిస్థితి అలాంటిది నాకు అప్పటి ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ గారు గుర్తుకొస్తున్నారు ఆ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి నిరాకరించారు చాలా ప్రయత్నాల తర్వాత మిలియన్ల మంది ప్రజలు హింసించబడ్డ తరువాత వేల సంఖ్యలో అరెస్టులు జరిగినా మన దేశ ప్రజలు ఏమాత్రం తమ విశ్వాసాన్ని కోల్పోలేదు అలాగే ప్రజాస్వామ్యంపై భారత ప్రజల విశ్వాసం ఏమాత్రం కాలేదు ప్రజాస్వామ్య స్ఫూర్తి మన రక్తంలో ఉంది శతాబ్దాలుగా ప్రజాస్వామ్య స్ఫూర్తి మన సొంతం అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే ఎమర్జెన్సీని తొలగించబడి తిరిగి ప్రజాస్వామ్యాన్ని స్థాపించబడింది నియంతృత్వ ఓటమికి ప్రపంచంలో ఇటువంటి ఉదాహరణ ఇంకొకటి దొరకడం కష్టం నియంతృత్వ ధోరణికి ఓటమి తప్పదు ఎమర్జెన్సీ సమయంలో ప్రజల్లో ఒకటిగా ప్రజల పోరాటానికి సాక్షిగా భాగస్వామిగా ఉండే అవకాశం నాకు లభించింది దేశం స్వాతంత్రం పొంది డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇలాంటి సమయంలో కూడా ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను మనం మర్చిపోకూడదు భావితరాలు కూడా మర్చిపోకూడదు అమృత్ మహోత్సవ్ విజయగాథ మాత్రమే కాదు డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర భారత ప్రయాణాన్ని కూడా గుర్తుచేస్తుంది నా ప్రియమైన దేశ ప్రజలారా జీవితంలో ఆకాశానికి సంబంధించిన ఊహలు లేనివారు మనలో ఎవ్వరూ ఉండరు చిన్నతనంలో ఆకాశంలోని చంద్రుడు నక్షత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి యువతకు ఆకాశాన్ని తాకడమనేది కల ఆ కలలను సాకారం చేసుకోవడానికి యువత ఎంతగానో కృషి చేస్తోంది నేడు మన భారతదేశం అనేక రంగాలలో విజయాలను సాధిస్తోంది గతంలో మన దేశ అంతరిక్ష రంగానికి సంబంధించి ఎన్నో పెద్ద పనులు జరిగాయి జరిగిపోయాయి దేశం సాధించిన ఈ విజయాల్లో ఒకదాని పేరు ఇన్ స్పేస్ ఈ ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవడమే పెద్ద విజయం అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రైవేట్ రంగానికి కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తోంది ఈ ప్రోత్సాహం మన దేశ యువతను చాలా విశేషంగా ఆకర్షించింది దీనికి సంబంధించి చాలామంది దేశ యువత నుంచి నాకు చాలా మెసేజ్లు వచ్చాయి కొద్ది రోజుల్లో ఇన్స్పేస్ ప్రధాన కార్యాలయంను ప్రారంభించబోతున్నాను ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను చాలామంది యువ స్టార్టప్ కంపెనీల యువతతో వారి ఆలోచనలను ఉత్సాహాన్ని పంచుకున్నాను మీరు వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు నేను మరో స్పేస్ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు తన్వీర్ అహ్మద్ను కలిశాను ఆయనతో చాలాసేపు మాట్లాడాను తన్వీర్ అహ్మద్ వ్యర్థాలతో మ్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ స్టార్టప్లన్నీ ఇలాంటి ఆలోచనలపైనే పనిచేస్తున్నాయి నేను ఇంతకుముందు ఇలాంటి వాటి గురించి ఆలోచించలేదు అది కూడా ప్రైవేట్ రంగంలో ఇది అసాధ్యంగా పరిగణించబడుతుంది ఇలాంటివి చెన్నై హైదరాబాద్లో రెండు స్టార్టప్ కంపెనీలున్నాయి ఒకటి అగ్నికుల్ రెండవది స్కైరూట్ ఈ స్టార్టప్లు అంతరిక్షంలో చిన్నగా ఎగరగలిగే లాంచ్ వెహికల్ యాప్స్ని అభివృద్ధి చేస్తుంది దీంతో స్పేస్ లాంచింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది ఇవి పేలోడ్లను తీసుకుని వెళ్తాయి ఇలాంటిదే హైదరాబాద్కు చెందిన మరో స్టార్టప్ కంపెనీ స్పేస్ శాటిలైట్ డిప్లోయర్ సోలార్ ప్యానెల్ టెక్నాలజీపై పనిచేస్తుంది సోలార్ ప్యానెల్స్కు మరింత నూతన సాంకేతికతను అందిస్తుంది ఇలాంటి వారితో నేను సవాల్ చేస్తున్నాను అటువంటి సాంకేతికతపై వారు మరింతగా పనిచేయాలని సూచించారు దిగంతరా ధృవా స్పేస్ రెండు స్టార్టప్ కంపెనీలు జూన్ ముప్పైన అరంగిటం చేయబోతున్నాయి ఇస్రో లాంచ్ వెహికల్ను ప్రారంభించబోతున్నారు అదేవిధంగా బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ ఆస్ట్రోమ్ వ్యవస్థాపకురాలు నేహా కూడా ఒక అద్భుతమైన ఆలోచనతో పనిచేస్తున్నారు ఈ స్టార్టప్లు చిన్నవి మాత్రమే కావు ప్లాట్ యాంటెనాలను తయారు చేస్తున్నాయి వీటి ఖర్చు చాలా తక్కువ రాబోయే కాలంలో ఈ సాంకేతికత డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు మిత్రులారా ఇన్స్పేస్ కార్యక్రమంలో నేను మొహసానా పాఠశాలకు చెందిన విద్యార్థిని తన్వి పటేల్ను కలిశాను ఆమె చాలా చిన్నది అంతరిక్షంలోకి వెళ్లే ఉపగ్రహంపై పనిచేస్తుంది రాబోయే కొద్ది నెలల్లోనే ఉపగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు దీని గురించి తన్వి నాకు గుజరాతీలో చాలా సులభంగా తెలిపింది తన్వి లాంటి వాళ్ళు దేశానికి చాలా గర్వకారణం ఏడు వందల యాభై మంది విద్యార్థులున్న పాఠశాలలు డెబ్బై ఐదు మంది ఉపగ్రహాలపై పనిచేస్తున్నారు ఇందులో సంతోషకరమైన విషయమేమిటంటే దేశంలోని చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు స్నేహితులారా ఇంతకుముందు అంతరిక్ష రంగం ఒక రహస్య మిషన్ లాంటిది కానీ ఇప్పుడు దేశం అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేసింది దేశ యువత ఆకాశాన్ని తాకేందుకు ఇప్పుడు సిద్ధమైంది అదే యువత ఇప్పుడు ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది దేశ యువత ఆకాశాన్ని తాకడానికి సిద్ధమైనప్పుడు మన దేశం ఎలా వెనకబడి ఉంటుంది నా ప్రియమైన దేశ ప్రజలారా మన్ కీ బాత్లో ఇప్పుడు మనం గొప్ప అంశం గురించి మాట్లాడుకుందాం మనం ఈ విషయం వినడం వల్ల మీ మనసు సంతోషించడమే కాదు స్ఫూర్తిని పొందుతారు గతంలో మన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచారు ఒకదాని తర్వాత ఒకటి కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు ఫిన్లాండ్లో జరిగిన పావోనుర్మి గేమ్స్లో నీరజ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు అంతేకాదు జావెలిన్ త్రోలో తన రికార్డును తానే బద్దలు కొట్టారు అలాగే కుట్నే గేమ్స్లో నీరజ్ మళ్లీ స్వర్ణం గెలుచుకున్నారు విజయం సాధించి దేశం గర్వించేలా చేశారు అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా లేదు అయినా విజయం సాధించారు ఇది నేటి యువతకు స్ఫూర్తి స్టార్టప్ల నుండి స్పోర్ట్స్ వరల్డ్ ఆఫ్ ఇండియా వరకు యువకులు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కూడా మన ఆటగాళ్లు తమ ప్రతిభను చాటారు ఈ గేమ్స్లో మొత్తం పన్నెండు రికార్డులను నమోదు చేశారు ఇందులో పదకొండు రికార్డులను అమ్మాయిలు సాధించారు మణిపూర్కు చెందిన ఎం మార్టినాదేవి లిఫ్టింగ్లో ఎనిమిది రికార్డులు సృష్టించింది అలాగే సంజన సోనాక్షి భావన కూడా విడివిడిగా రికార్డులు సృష్టించారు ఈ ఆటగాళ్లు తమ శ్రమతో సమాధానం చెప్పారు రానున్న కాలంలో అంతర్జాతీయ క్రీడల్లో భారత్ విశ్వసనీయత ఎంతో పెరగబోతుంది ఈ ఆటగాళ్లందరినీ నేను కూడా అభినందిస్తున్నాను నేను కూడా వారి భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను మిత్రులారా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మరో ప్రత్యేకత ఉంది ఈసారి అలాంటి ప్రతిభావంతులు చాలామందే వెలుగులోకి వచ్చారు సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఈ క్రీడాకారులు తమ జీవితాలలో ఎన్నో విజయాలను సాధించారు ఈ విజయాలు సునాయాసంగా వచ్చినవి కావు ఎంతో కష్టపడి విజయం సాధించారు వారి విజయంలో వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు మన క్రీడాకారులు తమ కళలను సాకారం చేసుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు డెబ్భై కిలోమీటర్ల సైక్లింగ్లో స్వర్ణం సాధించిన ఆదిల్ అల్తాఫ్ కుటుంబమే ఇందుకు ఉదాహరణ ఆదిల్ తండ్రి టైలరింగ్ చేసేవారు ఇప్పుడు ఆదిల్ తన తండ్రికి జమ్మూ కాశ్మీర్ మొత్తానికి గర్వంగా నిలిచాడు అలాగే వెయిట్ లిఫ్టింగ్లో చెన్నైకు చెందిన వెళ్ళు స్వర్ణం సాధించాడు అతని తండ్రి సాధారణ వజ్రంగి అలాగే సాంగ్లీ కూతురు కాజోల్ సర్గర్ వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తోంది ఆమె ఎంతో సాధన చేసింది ఆమె కుటుంబ కృషి ఫలితంగా వెయిట్ లిఫ్టింగ్లో మంచి ప్రశంసలు పొందింది ఆమె తండ్రి టీ అమ్మేవాడు కాజోల్ కూడా తన తండ్రికి సహాయం చేస్తుంది రెజ్లింగ్లో బంగారు పతకం సాధించిన కరిష్మా కూడా సాధారణ కుటుంబానికి చెందినది ఆమె తండ్రి రాజ్బీర్ సింగ్ ఓ స్కూల్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నారు వీరంతా దేశానికి గర్వకారణం సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఈ క్రీడాకారులు ఎన్నో విజయాలు సాధించారు మిత్రులారా క్రీడా ప్రపంచంలో మన భారతీయ ఆటగాళ్లు విజయాలు సాధిస్తున్నారు అదే సమయంలో భారతీయ క్రీడలకి కూడా కొత్త గుర్తింపు వస్తుంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఒలింపిక్స్లో ఐదు దేశవాళి క్రీడలు కూడా చేర్చబడ్డాయి గట్కా ధాంగ్టా యోగాసన్ పట్టు మల్లాఖం లాంటి క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్నాయి మిత్రులారా మన దేశంలో శతాబ్దాల క్రితం పుట్టిన ఆట కొనసాగుతుంది అదే చెస్ భారత్లో ఇలాంటి ఆటలకు సంబంధించిన మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లు జరగాలి ఇప్పుడు ఇది భారతదేశంలో జరుగుతుంది జులై ఇరవై ఎనిమిది నుంచి చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కానుంది ఈ చెస్ ఒలింపియాడ్లో నూట ఎనభైకి పైగా దేశాలు పాల్గొంటున్నాయి మిత్రులారా మరో పేరు లేకుండా ఈ చర్చ పూర్తి కాదు ఆ పేరే పూర్ణ మాలావత్ తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ సెవెన్ ఛాలెంజ్ ను పూర్తి చేసి మరో అద్భుత విజయ పతాకాన్ని రెపరెపలాడించింది పూర్ణ తన ఉన్నతమైన స్ఫూర్తితో ప్రపంచంలో ఏడు అత్యంత కఠినమైన ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశం గర్వపడేలా చేసింది అదే పూర్ణను భారతదేశ కుమార్తెగా మార్చింది పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించేందుకు కథం తొక్కింది మిత్రులారా ఇప్పుడు క్రీడల గురించి మాట్లాడుకోవాలి అంటే భారతదేశం గురించి తప్పక మాట్లాడుకోవాలి ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో రాజ్ ఒకరు ఆమె ఇదే నెలలో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు ఇది చాలామంది క్రీడాభిమానులను భావోద్వేగానికి గురిచేసిన ప్రకటన మిథాలీ అసాధారణమైన క్రీడాకారిణి మాత్రమే కాదు ఆమె ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం కూడా అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని చూపిన మిథాలీకి నా ధన్యవాదాలు ఆమె భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా మన్ కీ బాత్లో మేము వ్యర్థాల నుంచి సంపద వరకు అన్ని అంశాలను ప్రస్తావిస్తాము అందుకు సంబంధించిన విజయవంతమైన ప్రయత్నాల గురించి చర్చించాను అలాంటి ఒక ఉదాహరణ ఐజాల్ మిజోరం రాజధాని ఐజాల్ అందమైన ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురై మురికి చెత్తా చెదారంతో నిండిన నది చీటేలోయి ఈ నది చెత్తకుప్పలా మారిపోయింది గత కొన్నేళ్లుగా ఈ నదిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఇందుకోసం స్థానిక సంస్థలు స్థానిక ప్రజలు స్వచ్ఛంద సంస్థలు కలిసి చిట్టేలోయిస్ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు ఈ నదిని శుభ్రపరిచే ప్రచారం కూడా జరుగుతోంది వ్యర్థాల నుంచి సంపద సృష్టి కూడా జరుగుతుంది నిజానికి ఈ నదిలో దాని ఒడ్డున భారీ మొత్తంలో ప్లాస్టిక్ పాలిథీన్ వ్యర్థాలతో నిండిపోతుంది నదిని కాపాడేందుకు కృషి చేస్తున్న సంస్థలు ఈ పాలిథీన్ వ్యర్థాలతో అక్కడి నుంచి రోడ్డు వేయాలని నిర్ణయించారు అంటే నదిలో నుంచి వచ్చిన చెత్తతో మిజోరం రాష్ట్రంలోని ఓ గ్రామంలో తొలి ప్లాస్టిక్ రోడ్డు నిర్మించారు మిత్రులారా పుదుచ్చేరి యువకులు కూడా అలాంటి ప్రయత్నమే చేశారు స్వచ్ఛంద సంస్థల ద్వారా పరిశుభ్రత అభివృద్ధి పనులు ప్రారంభించారు పుదుచ్చేరి సముద్ర తీరంగా స్థిరపడింది పెద్ద సంఖ్యలో బీచ్లు సముద్ర అందాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడికి చాలామంది ప్రజలు వస్తారు కానీ పుదుచ్చేరి సముద్ర తీరంలో ప్లాస్టిక్ కారణంగా అపరిశుభ్రత పెరుగుతోంది సముద్రంలోని వ్యర్థాలను కంపోస్ట్ చేయడానికి మిగిలిన వాటిని వేరుచేసి రీసైకిల్ చేస్తారు అందుకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి మిత్రులారా నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో హిమాచల్ రాష్ట్రంలో అద్వితీయమైన సైకిల్ ర్యాలీ కొనసాగుతుంది దీని గురించి కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను పర్యావరణం పరిశుభ్రంగా ఉంటే మన పర్వతాలు నదులు సముద్రాలు శుభ్రంగా ఉంటాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది నా ప్రియమైన దేశ ప్రజలారా మన దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రారంభమైంది పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈసారి జల సంరక్షణకు ప్రత్యేక కృషి చేయాలని యోచన కూడా ఉంది మన దేశంలో శతాబ్దాలుగా ఈ బాధ్యతను సమాజం కలిసి తీసుకుంది మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మన్ కీ బాత్లో మేము ఒక అడుగు వేశాం బావులు అంటే మెట్ల బావుల వారసత్వం గురించి చర్చించారు ఆ పెద్ద మెట్ల బావులు మెట్లు దిగడం ద్వారా చేరుకునే బావులంటారు రాజస్థాన్ సుల్తాన్లోని ఉదయ్పూర్లో ఇలాంటి వందేళ్ల నాటి మెట్లబావి ఉంది ఈ మెట్ల బావిని రావు సుల్తాన్ సింగ్ నిర్మించారు నిర్లక్ష్యం కారణంగా క్రమంగా ఈ ప్రదేశం ఎడారిగా చెత్త కుప్పలుగా మారింది ఒకరోజు ఈ మెట్లబావిలో కొందరు యువకులు ఇలా తిరుగుతున్నారు అక్కడకు చేరుకొని దాని పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను ఈ యువకులు అదే సమయంలో సుల్తాన్ యొక్క మెట్లబావి మారుతున్న విధి యొక్క చిత్రం ప్రతిజ్ఞ తీసుకున్నారు అతను తన మిషన్కు పేరు పెట్టాడు దాని పేరు సుల్తాన్ ఇది సుర్ అనే పదం నుంచి వచ్చింది ఈ రాగం వింటే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి వారి ప్రయత్నాలతో యువత మెట్లబావిని పునరుద్ధరించడమే కాదు బదులుగా ఇది సంగీతం టోన్ కి కూడా లింక్ చేయబడింది సుల్తాన్ స్టెప్బెల్ను శుభ్రం చేసిన తర్వాత దానిని అలంకరించిన తర్వాత అక్కడ మెలోడీ సంగీత కార్యక్రమం వినిపిస్తుంది విదేశాలలో ఈ మార్పు గురించి చర్చలు జరుగుతున్నాయి దీన్ని చూసేందుకు చాలామంది వస్తున్నారు ఈ ప్రయత్నం చాలా వరకు విజయవంతమైంది విశేషమేమిటంటే ప్రచారానికి శ్రీకారం చుట్టిన యువత అకౌంటెంట్లు యాదృచ్ఛికంగా కొన్ని రోజుల నుండి జూలై ఒకటిన చార్టెడ్ అకౌంటెంట్స్ డే నేను దేశంలోని సీఏలకు ముందు నిలుస్తాను వారికి నా అభినందనలు మనం మన నీటి వనరులు సంగీతం ఇతర సామాజిక కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా వారికి అవగాహన కల్పించాలి కొత్త భావాలను సృష్టించవచ్చు నీటి సంరక్షణ నిజంగా జీవన సంరక్షణ ఈ రోజుల్లో ఎన్ని నది పండుగలు జరపడం ప్రారంభించామో మీరు చూసే ఉంటారు మీ నగరాల్లో ఏ నీటి వనరులున్నాయో వాటికి కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలి నా ప్రియమైన దేశ ప్రజలారా మన ఉపనిషత్తులో ఒక జీవిత మంత్రముంది చరవేతి 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 అని మీరు కూడా ఈ మంత్రాన్ని వినే ఉంటారు దీని అర్థం కొనసాగించు కొనసాగించు అని ఈ మంత్రం మన దేశంలో చాలా వాడుకలో ఉంది కదలడం కదులుతూ ఉండటం మన స్వభావంలో భాగం కాబట్టి జనాదరణ పొందింది ఒక దేశంగా మనం ఎన్నేళ్ల అభివృద్ధి ప్రయాణం తరువాత ఇక్కడకు చేరుకున్నాం మనం ఎప్పుడూ కొత్త ఆలోచనలు కొత్త మార్పులను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నాం మన సమాజం పెరుగుతూ వచ్చింది దాని వెనుక మన సాంస్కృతిక చైతన్యం ప్రయాణాల గొప్ప సహకారముంది అందుకే మన ఋషులు తీర్థయాత్ర వంటి మతపరమైన బాధ్యతలు మనకు అప్పగించబడ్డాయి వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్తాం ఈసారి మీరు చూసారా చార్ధం యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు ఎలా పాల్గొన్నారో మన దేశంలో ఎప్పటికప్పుడు వివిధ యాత్రలు జరుగుతూనే ఉంటాయి దేవయాత్రలు అంటే ఇందులో భక్తులే కాదు దేవుడు కూడా ప్రయాణం చేస్తాడు మరికొద్ది రోజుల్లో అంటే జులై ఒకటి నుంచి జగన్నాథుడి ప్రసిద్ధ రథయాత్ర ప్రారంభమవుతుంది ఒడిశా పూరి ప్రయాణం గురించి నాకు ఇతరులకు సుపరిచితమే ఈ సందర్భంగా ప్రజలు చేసే ప్రయత్నంతో పూరి వెళ్లే భాగ్యం కలుగుతుంది ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది జగన్నాథ రథయాత్ర ఆషాఢమాసం రెండవ రోజు ప్రారంభమవుతుంది మన గ్రంథాలలో ఆషాఢస్యా ద్విధివేస్య రథయాత్ర గురించి ఈ విధంగా సంస్కృత శోకాలతో వివరణ రాయబడింది గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రతి సంవత్సరం ఆషాఢ ద్వితీయ రోజు నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది నేను గుజరాత్లో ఉన్నాను కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఈ ప్రయాణంలో సేవా విశేషాలను తెలుసుకుంటాను ఆషాఢం ఆషాది బీజ్ అని కూడా పిలువబడుతుంది ఇది నాకు చాలా ప్రత్యేకం ఈ రోజు నుండి నాకు కచ్తో అనుబంధం కలిగింది ఇప్పటి నుంచే కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది కచ్లోని నా సోదర సోదరీమణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నాకు గుర్తుంది ఆషాఢ ద్వితీయం ముందు రోజు అంటే ఆషాఢ మొదటి రోజున గుజరాత్లో సంస్కృత పండుగ చేసుకున్నాం ఇందులో సంస్కృత భాషలో పాటలు సంగీతం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి ఈ కార్యక్రమం పేరు ఆషాఢస్య ప్రథమం రోజులు ఈ పండుగకు ఈ పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది నిజానికి కాళిదాసు గొప్ప సంస్కృత కవి ఆషాఢమాసం గురించి రాశాడు మేఘదూతం వర్షాల రాకపైన కూడా రాశాడు మేఘదూతంలో ఒక శ్లోకముంది ఆషాఢస్య మొదటి రోజున మేఘం అశ్లిష్ట సానుం అంటే అని అర్థం తొలిరోజు పర్వత శిఖరాల చుట్టూ మబ్బులు చుట్టుకున్నాయి మిత్రులారా అహ్మదాబాద్ అయినా పూరి అయినా ఇందులో జగన్నాథుడు మనకు లోతైన మానవ సందేశాలను అందిస్తాడు దేవుడు జగత్తుకు అధిపతి ఆయన ప్రయాణంలో పేదలు నిరుపేదలు ప్రత్యేక భాగస్వామ్యం కలిగి ఉన్నారు సమాజంలోని ప్రతి వర్గానికి కూడా దేవుడు ప్రత్యేకమే పేద ధనిక ఉన్నత తక్కువ అనే తారతమ్యముండదు అన్ని వివక్షలకు మించి ప్రయాణమే ప్రధానమైనది మహారాష్ట్రలోని పండరీపూర్ యాత్ర గురించి మీరు తప్పక వినే ఉంటారు పండరీపురం యాత్రలో ఒకడు పెద్దవాడు కాదు ఒకడు చిన్నవాడు కాదు అందరూ సమానులే విఠల ప్రభు సేవకులే జూన్ ముప్పై నుంచి అంటే నాలుగు రోజుల తర్వాత అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది అమర్నాథ్ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కశ్మీర్ చేరుకుంటారు జమ్మూ కశ్మీర్ స్థానిక ప్రజలు ఈ యాత్రను సమాన గౌరవంతో నిర్వహిస్తారు యాత్రికులతో బాధ్యతగా మెలగండి వారికి సహకరించండి మిత్రులారా దక్షిణాదిలో శబరిమల యాత్రకు అంతే ప్రాముఖ్యత ఉంది శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దట్టమైన అడవి మార్గంలో ఈ ప్రయాణం కొనసాగుతుంది ప్రజలు ఈ యాత్రలకు వెళ్లినప్పుడు మతపరమైన ఆచారాల నుండి బస ఏర్పాట్ల వరకు పేదలకు ఎన్నో అవకాశాలు వస్తాయి ఈ ప్రయాణాలతో పేదలకు ప్రయోజనకరంగా అవకాశాలు కలుగుతాయి అందుకే ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రల్లో భక్తుల సౌకర్యాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం మీరు ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది దీనితో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే విజన్ కూడా ఉంటుంది నా ప్రియమైన దేశ ప్రజలారా ఈసారి కూడా మన్ కీ బాత్ ద్వారా మీ అందరితో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది మేము దేశ ప్రజల విజయాల గురించి చర్చించాం వీటన్నింటి మధ్య మనం కూడా కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈరోజు దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సంతృప్తిని కలిగించే విషయం ఒక సమగ్రమైన భద్రతాభావముంది రెండు వందల కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయి దేశంలో కూడా వేగవంతమైన ముందు జాగ్రత్త మోతాదును తీసుకోవాలి మీ రెండవ మోతాదు ముందు జాగ్రత్త మోతాదు తర్వాత ఉండే సమయం గడిచిపోయింది కాబట్టి మీరందరూ మూడవ మోతాదు తీసుకోవాలి మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వృద్ధులకు కూడా ప్రికాషనరీ డోస్ తీసుకునేలా చూడాలి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మాస్కులు పెట్టుకోవడం లాంటి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధులు పరిసరాలు మురికిగా ఉండటం వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందుతాం మీరందరూ అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇతరులు అన్ని జాగ్రత్తలు తీసుకునేలా తెలియజేయండి అదే శక్తితో ముందుకు సాగండి అగలే మహిళ హారు ఫిర్ మే తబత బహ్ బ నమస్కారం